హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిందు గుణ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియో కంటిన్యూషన్ లాస్ట్ వ్లాగ్ అన్నమాట. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ నేను ఇప్పుడు చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, వీడు చోటుగాడు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాడు అనమాట. సో ఫస్ట్ వెళ్ళంగానే ఎవరిని పలకరించినా పలకరించకపోయినా వీడి దగ్గరికి మాత్రం పోయి అటెండెన్స్ వైపు చేసుకోవాల్సిందే అనమాట. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ఫన్గా ఉంటుందన్నమాట. ఏం చేస్తున్నారు అందరూ? అడిగినప్పుడు సమాధానాలు చెప్పాలి. ఇంకా నేను ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట. అంటే లైక్ 3:30 అయ్యింది. సో కొంచెంసేపు చిట్చాట్ చేసేసుకుని తర్వాత చూస్తున్నారు కదా, అక్కడ మా అమ్మ వాళ్ళందరూ పూలు కడుతున్నారు. తర్వాత మాకు కాఫీ టైం అయిపోయిందన్నమాట. సో కాఫీ తాగేసిన తర్వాత నేను మా పెద్దత్త ఏమంటే కొంచెం బజార్ దాకా వెళ్ళాల్సి వచ్చిందనమాట. అంటే ఏమంటే మా పెద్దత్తోళ్ళు కొంచెం బుడ్డామ్కి కమ్మలు తీసేయాలనుకున్నారు. సో అందుకని సెలెక్ట్ చేస్తాము అని చెప్పి నేను మా అత్త బజార్ వెళ్ళామన్నమాట. సో అందుకోసమే సేమ్ ఇక్కడ నుంచి వేసుకొని వెళ్ళిన డ్రెస్తోనే నేను అలాగే ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని బజార్ వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మన నల్లోడు ఎలా చూస్తున్నాడు. వాడు ఏంటంటే రెడీ అయిన తర్వాత వాడిని పోయి హలో అని చెప్పాలన్నమాట వాడికి పోయి. సో ఇక్కడ మా అత్త చేసేసింది, మేము బజార్ వెళ్తున్నాం. సో చూస్తా ఉండండి, మేము ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నాము అనేది కూడా నేను చూపిస్తాను మీకు. అక్కడే కదా బట్టల అంగడ్లు కూడా ఉంటాయి. ఒక్కొక్క చెట్టు అసలు అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి. దారిలాగా ఏమంటారా, లేకపోతే మెయిన్ ఉత్తర రాయి ఉంటే చాలా ఇట్లా అయితే ఇవి బాగులా అడగదా. ఇక్కడ చూసారా, ఇవి మొత్తము సిల్వర్ ఐటమ్స్ అనమాట. అంటే పూజకు సంబంధించిన సిల్వర్ ఐటమ్స్ అనమాట. చాలా బాగున్నాయి అవన్నీ. మనకి దీపాలు అలాగే పూలు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇంకంతకన్నా పెద్దవి కూడా ఏం కూడా 5 సంవత్సరాలు దాకా మీరు వాడేదాన్ని బట్టి పిల్లలకి బాగుంటాయి కదా. వాళ్ళు జాగ్రత్తగా వాడితే ఖచ్చితంగా వస్తుంది అది. దాన్ని అప్పుడప్పుడు ఇలా 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 అంటాం అంటే కొంచెం పాపకి సరస్వతి
సరస్వతి లేపమా? సరస్వతి లేపమా? సరస్వతి లేపన పాలలు వేస్తాం తాగొచ్చు పిల్లలకు తినేసి పాలు తాగాల ఎట్లయినా ఇక్కడ నువ్వు చెప్పింది గాంధీ బొమ్మ ఆయుర్వేదిక్ షాప్ అని నేను కింద వేసేసాను అత్త ఎన్ని ఒక 20 గింజలు పడిపోయాయిలే నీళ్ళల్లో ఉన్నాయి కదా వచ్చినాయత్త ఇంత చిక్కంగా వచ్చినాయి తెలుసా ఒక 20 చెట్లు నాకు వచ్చేసేసినాయి చిక్కంగా వచ్చినాయి అనమాట అన్ని ఇన్నింత మొలకలు వచ్చినాయి వాటికి రెండు ఆకులే వచ్చినాయి అనమాట ముందు అంత తప్ప కొస్తుంది కదా ఏమదు మా చాలా అమ్మా చాలా చాలా గొప్ప సవర్లాండి నిన్నే తల్లి తల్లి తల్లు అలాంటప్పుడు అత్త కూడా ఒట్టానం కావాలని అడగాలనమ్మా బాగున్నాయా బంగారు అంగడికి తీసుకుపోయిన అత్త అద్దానికే ఊపుతుంది చిట్టల్లి ఎట్టుంది మా అత్తమూతి అత్త అడిగితే చెప్పదు ఎవరైనా అడిగితే చెప్తాను అడుగు డాడీ రే వైదమ్మా అత్తమూతి నేనైనా అత్తని సాయి చూస్తుంది నేనైనా అమ్మా ఓయమ్మా రే ఇదిగో ఇటు చూడు ఇదిగో ఇటు చూడు
ఆమె చూస్తుంది అత్తమూతేది అత్తమూతే ఏడుస్తున్నా కానీ ఆపేసి చెప్తుంది మా వహిదడు అత్తమూత అట్టుందమ్మా తాతయ్య తాతయ్య నెట్ అనేది సరే అడుగు మళ్ళీ అత్తమూ తట్టుందనే అరేమ్మా అత్తమూతే ఏమి అంటుంది నా అత్తమూతే అత్తమూతి బాగుళ్ళమ్మా అత్తమూతి బాగుళ్ళమ్మా ఏసీ చూడు పప్పు బువ చెప్పు నాయనా వదిలి పప్పు బువ చెప్పు పప్పు బువ చెప్పు ఫ్యాన్ కొడి అమ్మా అమ్మ నీది బాగుందా నీ గోరుందా బాగుందా నాది కూడా బాగాలేదు అంటది అమ్మ పెట్టుకోకూడదు పాప కుక్క ఏం కావాలి చెప్పు గోవా పని సో ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ చేసేసేసాము. తర్వాత ఇక్కడ మేమందరం మెహందీ పెట్టేసేసుకుంటున్నాం అనమాట. సో మెహందీ అయిపోయిన తర్వాత కొంచెంసేపు మాట్లాడేసుకొని పడుకునేసేసాము. నిద్ర వస్తుంది అన్నప్పుడు గుమ్ము లేచి పెట్టుకోవాలి. అయ్యో అయిపోయింది లేదా అయింది అత్తేదమ్మా అత్తేదా అత్తేదా అత్తేదే అత్తేదా 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 అత్తమూతి ఎట్టుందమ్మా అత్తమూతి ఎట్టుందమ్మా తాజా చెప్తేనే ఏంటది అత్తమూతి ఎట్టును ఎక్కడ
దెన్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. Break dance.